సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో సమంత నాగ చైతన్య సరసన నటించింది. ఇక అప్పటి నుండి వీరి మధ్య స్నేహం కుదిరి ఆ తర్వాత ప్రేమ చిగురించింది. ఇక వీళ్ళు చాలా రోజులు వారి ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వారికి చెప్పారు. కానీ మొదట్లో వీరి పెళ్లి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ పట్టుమని మరీ ఇంట్లో ఒప్పించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే 4 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట దేని వల్ల విభేదాలు వచ్చాయో తెలియదు, కానీ విడాకులు తీసుకుంటున్నామంటూ తమ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. కానీ ఈ విషయం తెలిసి మొదట్లో ఎవరు నమ్మలేదు. కానీ వార్తలు నిజమే అని తెలిసేసరికి ఒకసారిగా కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. ఇక విడాకుల తర్వాత సమంతపై ట్రోలింగ్ ఎక్కువైంది. చాలా మంది ఆమెను ఏదో ఒక విషయంలో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇక వారు చేసిన వాటికి సమంత కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అయితే విడాకుల తర్వాత సమంత మరింత జోష్ గా పెంచి గ్లామర్ డోస్ కూడా పెంచింది. ఐటమ్ సాంగ్ లో కూడా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సమంత సినిమాల పరంగా దూసుకుపోతూ సినిమాల మీద ఉన్న పిచ్చితో డైటింగ్లు చేస్తూ వర్కౌట్లు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది. అయితే కానీ ఫలితం లేకపోవడంతో దక్షిణ కొరియాకి మెరుగైన చికిత్స కోసం అక్కడికి వెళ్ళింది. అయితే సమంత మయోసిటిస్ అనే వార్ధన బారిన పడిన విషయం తెలిసింది. ఇక ఇదిలా ఉండే నాగార్జున మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఈ విషయంలో చాలా మంది నాగార్జునను ట్రోల్ చేశారు. కానీ నాగార్జున సమంత వ్యాధిపై స్పందించకపోవడానికి ప్రధాన కారణం విడాకుల సమయంలో సమంత నాగార్జునను ఒక మాటతో చాలా బాధపెట్టిందట. అదేంటంటే నీలాగే నీ కొడుకు కూడా ఇద్దరు కావాలి అంటూ టంగ్ స్లిప్ అయి నాగార్జునను చాలా అవమానించిందట. ఇక స్లిప్ అయిన టంగ్ నాగార్జునను ఒక్కసారిగా షాక్ కి గురి చేసిందని ఇప్పుడు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.